అది ఒక మారుమూల గ్రామం ఇప్పుడు అదే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది ఒకటి రెండు కాదు ఏకంగా క్షేత్రంలో 15 ఆలయాలు నిర్మాణం జరిగింది 5 ఎకరాల్లో 15 మంది వివిధ దేవతామూర్తుల గర్భగుడులను నిర్మించి అందరిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు ఇదంతా కేవలం ఒక వ్యక్తి కృషి వలనే సాధ్యమైంది మొన్నటి వరకు రాజకీయాల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు చక్రం తిప్పిన రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఆ ఆధ్యాత్మిక క్షేత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురం జిల్లాలోని మడకసిర మండలంలో ఓ మారుమూల గ్రామం మున్నటి వరకు ఇది మాజీ మంత్రి రఘువీరారెడ్డి సొంతూరుగానే అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఈ గ్రామం ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ఆలయంలో 15 మంది వివిధ దేవతా మూర్తుల గర్భగుడులను నిర్మించి అందరిని ఆకట్టుకునే విధంగా ఒక క్షేత్రాన్నే నిర్మించారు ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు రఘువీరాకు ఎన్నో ఏళ్లుగా పురాతన నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని ఆధునీకరించాలని కోరిక దాంతో రాజకీయాలకు విరామం పలికి ఆ పని మీదే ఫోకస్ పెట్టారు ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఒక చరిత్ర ఉంది దాదాపు 1200 సంవత్సరాల క్రితం పోతగుండు అనే పట్టణం శిథిలమైంది ఈ ప్రాంత ప్రజలు కొంత దూరం వచ్చి పొలాల్లో స్థిరపడ్డారు వారి ఇష్టదైవమైన శివాలయం నిర్మించుకుని నీలకంఠేశ్వరుడిని కొలుస్తున్నారు నీలకంఠేశ్వరుడితో పాటు సూర్యనారాయణ స్వామి మహిషాసురమర్దిని ఆలయాలు నిర్మించారు వీటిలో రెండు ఆలయాలు శిథిలమయ్యాయి శివాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు ప్రజలు నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు ఈ ఆలయాన్ని మళ్లీ ఆధునీకరించాలని రఘువీరా భావించారు వరంగల్లో 1000 స్తంభాల మంటపం రీతిలో నీలకంఠాపురంలో 162 మూల స్తంభాలతో నిర్మాణం చేపట్టారు ఆలయ నిర్మాణంలో తన పాత్ర మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యం ఉండాలని బలంగా కోరుకున్నారు ఇటుక విరాళం కోటి పుణ్యఫలం అనే నినాదంతో మాజీ మంత్రి ప్రజల్లోకి వెళ్లి ఒక ఇటుక ఇవ్వాలని కోరారు దీంతో 5 మండలాల నుంచి 140,000 మంది దాతలు ఒక్కొక్కరు ఒక ఇటుక చొప్పున విరాళం అందించారు కుటుంబ సభ్యులు గ్రామస్థులు నియోజకవర్గ ప్రజల సహకారంతో రఘువీర ఆలయాన్ని పూర్తి చేశారు నీలకంఠేశ్వర ఆలయంలో నిర్మించిన 15 దేవతామూర్తుల గర్భగుడులకు దేశంలోని 12 పుణ్యక్షేత్రాల నుంచి మట్టి 19 పుణ్య నదుల నుంచి జలాలను తీసుకొచ్చి ఆలయ నిర్మాణంలో వినియోగించారు మీరు చూస్తున్నటువంటి ఈ నీలకంఠాపురం పుణ్యక్షేత్రమందు దాదాపు 20 సంవత్సరాలుగా నేను ప్రధాన అర్చకునిగా పనిచేస్తున్నాను ఇప్పుడు అంటే 2021 నాటికి శ్రీ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ బాలగణపతి శ్రీ విజయ గణపతి శ్రీ రమాసైత శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ శిరిడి సాయిబాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను నూతనంగా నిర్మించడం సంకల్పం జరిగింది ఇప్పటికి దాదాపు పూర్తి కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి ఇదే నెల అంటే జ్యేష్ఠ శుద్ధ నవమి నుండి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు మరియు పాత దేవాలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించదలిచాము ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రామచంద్ర స్వామి రంగనాథ స్వామి వేణుగోపాల స్వామి పార్వతీదేవి అయ్యప్ప స్వామి గణపతి సరస్వతి సత్యనారాయణ స్వామి షిరిడి సాయిబాబా సుబ్రహ్మణ్య స్వామి బాలగణపతి గురు దత్తాత్రేయ ప్రసన్న ఆంజనేయ స్వామి గర్భగుడులను నిర్మించారు ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి ఆలయం ఎదుట అక్షరాభ్యాసాన్ని చేసుకున్న వారు ఇప్పటికీ మంచి మంచి పదవుల్లో కూడా ఉండటము అమ్మవారి యొక్క అనుగ్రహం అన్నమాట అందరి భక్తాదుల సమక్షంలో అందరి చేతులు ఉండాలా అని చెప్పేసి భాగస్వామ్యం కావాలా అని చెప్పేసి ఇప్పటికీ ఇటుక విరాళం రూపంలో దాదాపు 140,000 మంది చేతుల మీదుగా ఈ నూతన ఆలయాన్ని నిర్మించడం జరిగింది నూతనంగా 4 మాడవీధులు 4 ద్వారాల వైపు 4 ద్వారాలు పిదప ముఖ్యంగా వైకుంఠ ద్వారం దర్శనం కోసం వైకుంఠ ద్వారాన్ని నిర్మించడం జరిగింది ప్రస్తుతం జ్యేష్ఠ ఇదే నెల జ్యేష్ఠ శుద్ధ నవమి నుండి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి వరకు దాదాపు 5 రోజుల వరకు జరిగే కార్యక్రమాలను అందరినీ అధిక సంఖ్యలో భాగస్వామ్యం చేయాలని ఉద్దేశం ఉంది కానీ అనుకోని కరోనా వ్యాధి కారణంగా పరిమిత సంఖ్యలోనే శాస్త్రోక్తంగా జరపడానికి నిశ్చయించారు ఎన్నో విశిష్టతలు మరెన్నో పురాణ ఇతిహాసాల ఆధారంగా నిర్మించిన ఈ ఆలయం ఈ నెల 19న ప్రారంభోత్సవం జరుపుకోనుంది ఆలయ ప్రారంభోత్సవానికి ఇప్పటికే దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల పీఠాధిపతులు స్వామీజీలను ఆహ్వానించారు